పటాన్షిరు అంతా కూడా బీసీలకు కేంద్ర బిందువు అంటుంటారు కదా, మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మీకు రాజకీయంగా అక్కడ కలిసి వస్తుంది అనుకుంటున్నారా? వ్యక్తి నాయకత్వాన్ని బట్టి కొంతవరకు ప్రజలు కొంతమేరకు ఆ వ్యక్తి చేసేటువంటి సేవలు నాయకత్వాన్ని బలపరచడం జరుగుతుంది. దాంతోపాటు పార్టీ బలం అనేది తప్పకుండా ఉంటుంది, దాన్ని బట్టి గెలిపోవటం అనేది ఉంటుంది. నిజంగా ముందస్తు ఎన్నికలు వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా సిద్ధంగా ఉన్నామండి. అసలు మీ బలం ఏంటి, అసలు ఎలా ఎదుర్కొంటారు మీరు? 1965 నుంచి చేసినటువంటి ఉద్యమాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడినారు, నేను కేసీఆర్ గారికి తెలంగాణకి కాపలా కుక్కను మాత్రమే ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం జరిగింది. మాట తప్పింది కేసీఆర్ గారు. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకి తెలంగాణ ఇచ్చింది, ప్రజల వద్దకు వెళ్ళింది. ప్రజలు తీర్పుకు వ్యతిరేకంగా ఇచ్చినా కూడా ఈరోజు వరకు ప్రతిపక్షంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామండి. ఈ రోజు జరిగిన విషయాన్ని రేపు గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో 2014 తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కదా, కాంగ్రెస్ పార్టీ కదా అని మరిచిన ప్రజలు ఇప్పుడు ఎందుకు గుర్తిస్తారా ఆ విషయాన్ని? జరిగినటువంటి 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ గారు మరి 100 హామీలు ఇచ్చడం జరిగింది. ఇప్పటి వరకు ఏది కూడా సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ గారికి లేదు. ఇది జగమెరిగినటువంటి సత్యం. రేవంత్ రెడ్డి అంటే ఒక సింహస్వప్నంలాగా చూశారు టీడీపీలోనే. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నాడు పులిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఏమైపోయారు? కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాడుకుంటుంది. ఎప్పుడు అప్పుడు పులే, ఇప్పుడు పులే. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న సంపూర్ణ విశ్వాసం రేవంత్ రెడ్డి గారికి ఉంది, ప్రజలకు ఉంది, మాకు కూడా ఉంది. ప్రజలు మిగతా నాయకుల పరిస్థితి పక్కన పెడితే శశికళ యాదవ్ రెడ్డి గారు ఎలాంటి నూతన ఉత్సాహం నిండుకుందంటారు? షేర్లింగంపల్లిలో మీటింగ్ జరిగిన రోజు మా నియోజకవర్గం నుంచి సుమారు 5,000 మంది కార్యకర్తలు ఆ మీటింగ్ అటెండ్. 5,000 మంది 5,000 తలకాయలు లెక్క పెట్టారు మీరు? రాజకీయంగా తీసుకుంటే మీ హస్బెండ్ యాదవ్ రెడ్డి గారు 2001 ఉప సర్పంచ్గా పనిచేసిన, రాజకీయంగా మీకు సీనియర్ అయినా కూడా రాజకీయాల్లో డామినేషన్ అంతా మీదే అంటారు. అసలు మీ ఆయనది చాలా నామమాత్ర పాత్ర, మీ డామినేషన్ ఎక్కువ ఉంటుందంటారు? మహిళగా సర్పంచ్గా నాకు అవకాశం వచ్చినప్పుడు గ్రామాలలో ఉన్న సమస్యల మీద కానీ మీటింగ్స్ కానీ నాకు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కానీ నేను డెవలప్ చేసుకొని ఆ ఉన్న పరిస్థితిని నా కోణంలో నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నా సీట్లో భర్త కూర్చొని పరిపాలన చేయడం అనేది కాకుండా ఆయనకి మా ఇంట్లో వరకు సమాజంలో తనకుండే గౌరవం తనకి ఇస్తూ నాకు ఇచ్చిన బాధ్యతలు నేను నిర్వర్తించడం అనేది నా బాధ్యతగా నేను స్వీకరించాను. శశికళ యాదవ్ గారు గ్రూప్ లీడర్ నుంచి సర్పంచ్ అయ్యారు, ఆవిడలోని అపరిచితురాలు బయటికి వచ్చింది అంటారు. వాస్తవం, ఎందుకంటే నేను రాజకీయాల్లోకి రాకముందు నేనేంటి, నా పరిస్థితి ఏంటని చెప్పి ప్రతి ఒక్క విషయంలో అవగాహనలో ప్రజలకు తెలియదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న తీరును బట్టి నేను ప్రజలిచ్చిన అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా. గ్రామీణ వాతావరణం అనేది ఒక పట్టణ వాతావరణంగా మారిపోయిందంటే అది మీ చలివే మీ శ్రద్ధనే అంటారు. అయితే దాంట్లో కూడా మీ చేతివాటం లేకపోలేదంటారు. అంటే ఈ బహుళ అంతస్తుల నిర్మాణ విషయంలో కావచ్చు, వాళ్ళకి అనుమతులు ఇప్పించే విషయంలో కావచ్చు, ఇవన్నిటిలో కూడా మీరు తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బు ఆర్జించారు అని అంటుంటారు. అలాంటి విమర్శలకు మీరు ఏం సమాధానం చెప్తారు? నేను ఫస్ట్ టైం సర్పంచ్గా ఉన్నప్పుడు ఎక్కడైనా అవినీతి అలాంటి పరిస్థితి ఉంటే ప్రజలు నన్ను స్వీకరించారు. సెకండ్ టైం చేశారు అవినీతి. ల్యాండ్ సెటిల్మెంట్ ఎక్కువ చేర్చారు, ఫోర్జరీ డాక్యుమెంట్ ఎక్కువ సృష్టించారు, లిటికెంట్ సైట్లను కూడా కొనుగోలు చేయడము, వాటిని పరిష్కరించుకొని అమ్మేయడము, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి. చెప్పాలంటే ఒక భూమి మాఫియాగా ఏర్పడిపోయారు. ఆ మాఫియాకి నాయకురాలే శశికళ యాదవ్ రెడ్డి గారు ఆ రోజుల్లో అంటారు. గడిచిన 10 సంవత్సరాలు నేను 10 సంవత్సరాలు అమీన్పూర్ సర్పంచ్గా కొనసాగిన పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా సెటిల్మెంట్ ల్యాండ్ చేసి డబ్బు పరంగా నేను ప్రమేయం ఉండి ఒక రూపాయి పరిస్థితిలో తప్పు సరిగినా నా వైపు నుంచి ఉందని నిరూపించిన, ఈ సెటిల్మెంట్ చేసి ఆవిడ ల్యాండ్కి ఏమన్నా ఇబ్బంది కలిగించింది అన్నట్టు ఏ ఒక్కరన్నా చెప్పినట్టు జరిగితే, లేకపోతే చూపించినట్టు మీరు ప్రూఫ్ చూపించినా కూడా నేను సిద్ధంగా తల వంచుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, సంతోషం అండి. అంటే తల ఉంచుకుంటామన్నారు అందరు రాజకీయ నాయకులు, రాజకీయాల నుంచి తప్పుకుంటాను, రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటాను అనలేదు ఎట్లా ఒకట్లా. మీ మనసుకు బాధ కలిగించిన ఒక చిన్న అంశం అడుగుతాను, చెప్పండి, సూటిగా చెప్పండి. ఒక పేపర్ ఏజెంట్గా ఉన్న యాదవ్ రెడ్డి గారు, డ్వాక్రా మహిళా సంఘం లీడర్గా పనిచేసిన శశికళ యాదవ్ గారు, ఇద్దరు కలిస్తే కోట్లకు అధిపతులు అయ్యారు ఈరోజు, ఎలా సాధ్యమైంది? కోట్లు కోకొల్లలు అనేటువంటి మీరు విషయానికి వస్తే ఈరోజు రాజకీయ నాయకులు ఎవరి చరిత్ర చూసినా గత 30 ఏళ్ల క్రితం కానీ గత 40 ఏళ్ల క్రితం చూసుకున్నా కానీ పాన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్లు పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసుకున్న వాళ్ళే ఈరోజు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు, సర్పంచులుగా పనిచేస్తారు.
ఇలాంటి లిటిగేషన్ ల్యాండ్ ఏదైనా ఒకటి కొన్నారు అని, లేకపోతే లిటిగేషన్ ల్యాండ్ సెటిల్మెంట్ చేశారని మీరు ఎక్కడైనా ఏ ఒక్కటైనా మీరు చూపించినట్టయితే దానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను తప్పు చేశానని ఒప్పుకోవడానికి. ఎందుకంటే ఆరోపణలు చేయడం వేరు, వాస్తవాలు వేరు. ఎంతమంది సర్పంచులున్నా ఆనాటు జిల్లా కలెక్టర్గా ఉన్న వెంకటేశం మాత్రము మీకు ఎక్కువగా సహకరించేవారు, మిమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించేవారు అంటుంటారు. ఏ కేవలం మిమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించడానికి గల కారణం ఏంటి అన్నాడు కలెక్టర్ గారు? మాకు ఎలాంటి ఆర్థిక సహాయం కానీ అని ప్రోత్సహించడం కానీ, మా పంచాయతీకి వేరే రకంగా లాభం కానీ చేసిన పరిస్థితులు కానీ ఏ ఒక్క స్కీమ్ ఇవ్వడం కానీ లేదు. శశికళ గారికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ పరిస్థితి అంతే అనేది ఉంది. అంటే గతంలో పటాన్ చెరువులో పనిచేసిన ఒక పోలీస్ ఆఫీసర్ కూడా మీకు బాగా సన్నిహితంగా ఉండడంతో చాలామంది పీషం కూడా, అంటే మీరు వాళ్ళని అణచివేశారు, చాలా మీకు వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా అణచివేశారు అంటుంటారు. నేను పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ను నేను ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. నేను పటాన్ చెరువు పోలీసులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మంజునాథ్ అనే పోలీస్ ఆఫీసర్ మీకు తెలుసా లేదా? నేను జిల్లా సర్పంచుల సంఘం ప్రెసిడెంట్గా చేసిన, ఖచ్చితంగా జిల్లాలో ఉన్న సర్పంచుల సమస్యల మీద మాట్లాడాలి. లేదంటే కలెక్టర్ గారితో మాకు పర్సనల్గా ఏముండవు, ఎస్ఐ గారితో మాకు ఎలాంటి పర్సనల్గా ఉండవు, అలాగే ఎంఆర్ఓ గారితో కూడా మాకు ఏముండవు. అలాంటిది ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అంటే సంఘం ఎప్పుడు కూడా ఒక ఆడవాళ్ళు గట్టిగా పనిచేస్తున్నారంటే ఇలాంటి విమర్శలే చేస్తూ ఉంటాం. ఇది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు. ఇలాంటివన్నీ ఎదుర్కొని నీతిగా నిజాయితీగా నిలబడి ఇన్ని సంవత్సరాలు ప్రజల మనల్ని భద్రపడుతుంది.